हाय फ्रेंड्स, इप्पुडु मनं आर्टिकल 30 चूसुकुंटे आर्टिकल 35 एं चेप्तुंदंटे राज्यांगं अभिलंषिंचे ऐक पौरसत्वान्नि अलागे जातीय ऐक्यतनु कलुगु चेयडं कोसं कोन्नि प्रत्येक विषयालो पार्लमेंटुकु కొన్ని ప్రాథమిక వ్యవహారాల్లో ప్రత్యేకమైన అధికారాన్ని ఈ 35 ప్రకారం అనేది కలుగ చేస్తుందన్నమాట. ఏంటంటే రాజ్యాంగం అభిలషించే ఏక పౌరసత్వం అలాగే జాతీయ ఐక్యతను కలుగ చేయడం కోసం కొన్ని ప్రత్యేక విషయాల్లో పార్లమెంటుకు కొన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కులు అనేది కలుగ చేసేది ఈ 35 అధికారణం. అంటే ఏంటి ఆ ప్రత్యేక అధికారాలు అంటే దీని ప్రకారం ఆర్టికల్ 16 సబ్ ఆర్టికల్ 3 అలాగే ఆర్టికల్ 32 సబ్ ఆర్టికల్ 3 అలాగే ఆర్టికల్ 33 అండ్ ఆర్టికల్ 34 ప్రకరణలపై రాష్ట్ర శాసనసభలకు చట్టం చేసే అధికారం అనేది లేదన్నమాట. సో ఈ ఆర్టికల్స్ ఏవైతున్నాయో వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారాలు అనేవి లేవు. అంటే పూర్తిగా దీని మీద అధికారం ఎవరికి ఉన్నదంటే పార్లమెంటుకు ఉంటుంది అని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 35 అన్నమాట. అంటే దీని పూర్తి మీనింగ్ ఏంటంటే పార్లమెంటుకి ఒక ప్రత్యేకమైన ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి అని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 35. ఆ ప్రత్యేక ప్రాథమిక హక్కులు ఏంటంటే 16(3) అలాగే 32(3) అలాగే 33 అండ్ 34 ఆర్టికల్స్. ఆల్రెడీ మనం ఈ 16 సబ్ ఆర్టికల్ 3 అలాగే 32 సబ్ ఆర్టికల్ 3 గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే 33-34 ఆర్టికల్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏంటి అదేంటనేది మనం చూద్దాం. అంటే ఈ ఆర్టికల్కి పూర్తి అధికారం ఎవరిదంటే పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది. రాష్ట్ర శాసనసభలకు ఎటువంటి అధికారం అనేది లేదు. అసలు ఏంటి 16(3), 32(3), 33(34) అనేది ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా, మరొకసారి మనం దాన్ని గుర్తు చేసుకుంటే ఈ 16(3) ఆర్టికల్ ఏం చెప్తుందంటే పార్లమెంటు ఏదైనా రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము లేదా స్థానిక ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాల్లో, అంటే అక్కడికి సంబంధించిన ఏదైనా ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు అనేవి కలుగ చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది అని ఏం తెలియజేస్తుందంటే ఆర్టికల్ 35. అలాగే 32(3) చూసుకున్న ఆర్టికల్ ఏం చెప్తుందంటే 32 సబ్ ఆర్టికల్ 3 అనేది ఆజ్ఞలు జారీ చేయడం అలాగే పరిమితులు విధించే అధికారం ఓన్లీ పార్లమెంటుకి మాత్రమే ఉంటుంది. ఆజ్ఞలు అలాగే పరిమితులు ఈ రెండు కూడా కేవలం పార్లమెంటుకే ఉంటుంది. ఇతర ఏ సభలకు, రాష్ట్ర శాసనసభలకు కానీ రాష్ట్ర విధాన సభలు అవే ఏవైతే ఉన్నాయో రాష్ట్ర విధానసభ, విధాన మండలి వీటికి ఎటువంటి అధికారం అనేది లేదు. ఓన్లీ పార్లమెంటుకే ఉంటుంది అని 35 ఆర్టికల్ అనేది తెలియజేస్తుందన్నమాట. అలాగే 33 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, చెప్పుకున్నామండి, సాయుధ దళాలలోని సభ్యులకు ప్రత్యేక హక్కులు అనేవి కల్పించడం. సాయుధ దళాలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఏంటి అనేది ఒకసారి చూడండి, వెనక్కి వెళ్ళి ఆ వీడియోస్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నీట్గా. సాయుధ దళాలకు ఏంటంటే ప్రత్యేక హక్కులు, ఇవి కూడా అధికారం ఎవరికి ఉంటుందంటే ఈ ఇచ్చే అధికారం పార్లమెంటుకే ఉంటుందన్నమాట. అలాగే 34 ఆర్టికల్ సైనిక శాసనం, అంటే ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది, దీన్ని మార్షల్లా అని కూడా అంటామని. ఈ సైనిక శాసనం ఏదైతే ఉందో ఆ సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతంలోని ప్రజలకు ఎటువంటి ప్రాథమిక హక్కులు అనేవి ఏ మేరకు వర్తిస్తాయి అని తెలియజేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంటుకి ఉంటుంది అని మనకి ఈ 35 ఆర్టికల్ అనేది చెప్తుందన్నమాట. అంటే పార్లమెంటుకి ప్రత్యేక ప్రాథమిక హక్కులు కలుగు చేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 35. ఇది బాగా గుర్తుంచుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మనం చాలా క్లాసులు చెప్పుకోవడం జరిగింది, అంటే 35 ఆర్టికల్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు చాలామంది ఫ్రెండ్స్ చాలా ఎంకరేజింగ్గా
అలాగే చాలా పుషప్ చేశారు. సో నాకు ఇంత హెల్ప్ఫుల్గా ముందు రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ తెలిసిన వారికి కానీ మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా క్లాసులు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ల వల్లే మా ఇదేంటి అనేది మాకు అర్థమవుతుంది. సో మీ లైక్ ఇస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.